తెలంగాణలో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు టీజీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావు. ప్రభుత్వ అధికారులను స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో తెలంగాణ బచావో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు టీజీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావు, కవి గాయకుడు అంత్యశ్రీలతో పాటుగా విద్యావంతులు, మహిళలు పాల్గొన్నారు. పరీక్షా పత్రాల యొక్క దాన్ని వ్యాపారం అనేది అధికార పార్టీ నాయకులే చేస్తున్నారు. కావాలని దాన్ని ఇద్దరికి పరిమితం చేసి అసలు దొంగలు బయటికి రాకుండా చేసి అసలు వాస్తవానికి బోర్డు ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన చేయకుండా ఇప్పుడు మళ్ళీ పరీక్షలు జరిపితే మళ్ళీ ఇంజనీరింగ్ పరీక్షల్లో మళ్ళీ పేపర్ లీక్. ఈ రకంగా ప్రతి దగ్గర కూడా ఒక దోపిడీ అనేది. ఇవాళ మనము స్కూల్లో ఊళ్ళల్లో పింఛన్ల ద్వారా మీరు ఇస్తున్న సొమ్మెంతనో తాగబోసి జనాల నుంచి గుంజుకుంటున్నటువంటి సొమ్ము దానికంటే ఎక్కువ. అందుకని మేము మాట సూటిగా చెప్తున్నాం, అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధం. మీకు చిత్తశుద్ధి ఉంటే వరంగల్లో ఏకశిలా పార్క్ ఉంది, మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఉంది, అక్కడనే కూర్చుందాం. జయశంకర్ గారు ఎప్పుడు మాట్లాడినా వాస్తవాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది. తనకు ఆ సమాచారం దొరకకపోతే నేను ఇప్పుడు మాట్లాడను, సమాచారం దొరికినాకనే మాట్లాడతా అనేవాడు. అట్లా వాస్తవాలను ముందు పెట్టుకుందాం, మాట్లాడదాం, చర్చ చేద్దాం, మేము సిద్ధమని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రకటిస్తున్నాం.